గోపి గారు అండ్ శ్రీధర్ గారు, ఎప్పుడైతే శ్రీధర్ గారు జాయిన్ అయ్యారో అప్పటి నుంచి ఈ సినిమా ప్రమోషన్ లెవెల్ ఇంకో లెవెల్కి వెళ్ళిందనమాట. సో ఐఎమ్ సో హ్యాపీ. అంటే ఒక చిన్న సినిమాని ఈ రేంజ్లో, సినిమా రిలీజ్కి ముందు ఒక ప్రీ రిలీజ్ బజ్, చాలా మంచి ప్రీ రిలీజ్ బజ్ వచ్చి అందరూ చూడాలని ఒక ఇంట్రెస్ట్ని కలిగించారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. అట్ ద సేమ్ టైం ఆ సినిమా నమ్మికొన్న డిస్ట్రిబ్యూటర్లు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమా అంటే కంటిన్యూగా లాస్ట్ 7 ఇయర్స్ నుంచి మా అందరి టీం అనమాట, మీరు ఒక నా కంపెనీకి నాకు ఫ్రెండ్లీగా కంటిన్యూగా సపోర్ట్ చేసి వస్తున్నారు. ఈరోజు ఇంత పబ్లిసిటీ ఉంది సినిమాకి, ఇంత ఉంది అని చెప్పడానికి మెయిన్ కారణం మీడియా. మీరు ఇచ్చిన మెయిన్ సపోర్ట్ వల్ల నేను చాలా ధైర్యంగా ముందుకు వెళ్తున్నాను. అలాగే కొత్త సినిమా తీయాలి, కొత్త సినిమా రావాలని నేను లాస్ట్ టైం చేసిన ప్రయత్నం ఎలా సక్సెస్ అయిందో, మేము వయసుకు వచ్చాం, అదే ప్రయత్నం దీంట్లో ఒక కొత్త క్లైమాక్స్తో. అంటే ఎవరైనా చేయడానికి చాలా ధైర్యం అండి. చూసినప్పుడు నిన్న మళ్ళీ థియేటర్లో చూసినప్పుడు నాకే భయం వేసింది అనమాట, అంత థ్రిల్ క్లైమాక్స్ అది. నే ఇది వస్తుందా అంటే ఒప్పుకుంటారా లేదా అన్నాను. బట్ చాలా పాజిటివ్గా తీసుకున్నారు. ఏదైతే రియలిస్టిక్గా ఉందో చెప్పడానికి, నిజాం ఎప్పుడైనా తెర మీద చూస్తున్నప్పుడు నిజాం ఎవరైనా ఎదురుగా మాట్లాడుకుంటాం కానీ బయటికి ఫేస్ చేసినాం చాలా అది ధైర్యం ఉండాలి నిజాన్ని. ఆ నిజం ఈ సినిమా క్లైమాక్స్లో కనిపిస్తుంది. ఈ క్లైమాక్స్ని యాక్సెప్ట్ చేసినందుకు ప్రేక్షకులందరికీ, నిన్న మల్టీప్లెక్స్లలో వాటిలో ఫుల్ అయింది, అలాగే బీసీ సెంటర్లో కొంచెం కలెక్షన్స్ తక్కువగా ఉందని డిస్ట్రిబ్యూటర్ చెప్తున్నారు. ఇది కొత్త సినిమా అండి, కమర్షియల్ అన్ని అంశాలు ఉంటూనే ఉండే కొత్త సినిమా. మీకు కొత్త ఫీల్ కలగాలి అంటే, ఒక సినిమా టికెట్ పెట్టుకొని వెళ్తే మన కొత్త ఫీల్ ఒక వేరే లోకంలోకి తీసుకెళ్ళాలంటే మాత్రం ఈ సినిమాకి వెళ్ళండి. అందరూ చూడండి ఈ సినిమా. డెఫినెట్లీ మీకు అంటారు కదా పైసా వసూలు ఇది, తర్వాత మీరు వెళ్ళి 10 మంది చెప్తారు ఈ సినిమా గురించి. నా పేరు శ్రీ విష్ణు అండి. ఈ ఫిలింలో రాయల్ రాజు అనే క్యారెక్టర్ చేశాను. ఈ ఫిలిం స్టార్ట్ అయిన ఫస్ట్ డే చాలా టెన్షన్ పడ్డాను. 1-2 డేస్కి జాగ్రత్తగా నన్ను డైరెక్టర్ ట్యూన్ చేసి సెట్ చేశారు. సినిమా పూర్తయ్యాక ఇప్పుడు రిజల్ట్ చూస్తుంటే థియేటర్లో నాకు నా క్యారెక్టర్కి వచ్చే రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందండి. ఒక చిన్న సినిమా కింద వచ్చి ఇంత మంచి విజయం సాధించినందుకు చాలా హ్యాపీగా ఉంది. దానికి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడన్నా సరే డిఫరెంట్గా చేస్తే తప్పకుండా ఆదరిస్తారు మరోసారి ఈ ఫిలింతో ప్రూవ్ అయింది. దానికి మీ అందరి సపోర్టు కూడా మాకు తోడైందండి, అందుకని మీ అందరికీ చాలా థ్యాంక్స్. మా ఇంతమంది యంగ్స్టర్స్ని మీరు సపోర్ట్ చేసి మాకు ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి, అలాగే భద్ర శ్రీధర్ గారికి అండ్ పవన్ కార్తిక్ అండ్ శ్రవణ్ అంద ఇంతమంది కొత్త వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేశారు. సో వాళ్ళందరినీ ఎక్కడ కొత్త వాళ్ళని చూడకుండా థియేటర్కి వెళ్ళి మీరు అందరూ ఎంకరేజ్ చేసి మమ్మల్ని చూసి సినిమా ఇంత పెద్ద హిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. బేసికలీ ఈ సినిమా సక్సెస్కి కారణం పవన్ అండ్ హిస్ టీమ్ అండి. ఎందుకంటే అతని కిందే మేము, అతని ఐడియాలజీ వెనకాల మేము అందరం పనిచేసాం. సో అండ్ నెక్స్ట్ ఈజ్ కార్తిక్ హూ షోట్ ద మూవీ వెరీ గుడ్. సో దట్ ఇన్స్పైర్డ్ మీ అలాట్. సో దాని ప్రకారం నేను వర్క్ చేసిన పవన్ కింద హిజ్ ఐడియాని నేను ముందు పెట్టాను. సో మ్యూజిక్కి కూడా ఐ విల్ గివ్ హిమ్ ఓన్లీ క్రెడిట్, బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ ద మ్యూజిక్ హ్యాస్ కమ్అట్ సో గుడ్. సో అందరికీ ఆడియన్స్ అందరికీ మ్యూజిక్ కూడా బాగా నచ్చింది. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ అండ్ ప్రొడ్యూసర్ గారు గోపి గారికి మనస్ఫూర్తిగా కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్ వేణుగోపాల్ గారికి చాలా థ్యాంక్స్ అండ్ డైరెక్టర్ పవన్ సాధినేనికి కూడా చాలా థ్యాంక్స్ అండ్ ఐ వుడ్ ఆల్సో లైక్ టు థ్యాంక్ మధుర శ్రీధర్ గారు, ఆర్ సినిమాటోగ్రాఫర్ కార్తిక్, ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్, మై కోస్టార్ విష్ణు అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ ప్రేమాయష్ కాదల్. థ్యాంక్ యూ. ప్రేమాయష్ కాదలో నేను హర్షవర్ధన్ పేరుగా చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. చాలా కష్టపడుతున్న టైంలో మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు ఒక తెలుగు అమ్మాయికి అండ్ తెలుగు అమ్మాయిల్ని సపోర్ట్ చేసినందుకు. అండ్ ఈ కాలంలో కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారంటే చాలా గ్రేట్, బికాజ్ ఏం చూస్తున్నారంటే ఎంత మైలేజ్ వస్తుంది, ఎంత ఇన్కమ్ వస్తుంది అని చూసే టైంలో మా ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు అందరూ మమ్మల్ని కొత్త వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకున్నారు. ఈ సినిమా ఇచ్చారు, మేము చాలా కష్టపడి చేసాము. మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవాలని మనసు పెట్టి కష్టపడి చేసిన సినిమా ప్రతి ఒక్కరం.
అండ్ మీ సపోర్ట్ మాకు కావాలి. ఆడియన్స్ అందరికీ చాలా బాగా నచ్చుతుంది సినిమా. ఇంకా చాలామందికి తెలీదు అన్న రిలీజ్ అన్నట్టు ఈ సినిమా డిసెంబర్ 6 రిలీజ్ అయిందండి. అందరూ ప్లీజ్ థియేటర్కు వెళ్ళి సినిమా చూడండి. మిలమిల మెరిసే తారలతోటే నేలకు దిగి వచ్చిన నింగే కాలే.